నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్. భారతదేశంలో నవజీవనానికి, సహజీవనానికి, సమాజ జీవనానికి వెలువెత్తి చాటినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని విద్యార్థిగా, మేధావిగా, రాజ్యాంగకర్తగా, సంఘ సంస్కరణకర్తగా ప్రపంచంలోనే ఖ్యాతి పొందిన వ్యక్తి అంబేద్కర్ అని. అటువంటి వ్యక్తి ప్రజల్లో లేకపోవడం బాధాకరంగా ఉందని రిటైర్డ్ ఆర్జేడీ యు దేవపాలన అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 61వ వర్ధంతి వేడుకలను బుధవారం అద్దంకి పట్టణంలోని బంగ్లా రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి జ్యోతి చంద్రమౌళి యు దేవపాలన, జ్యోతి హనుమంతరావు, సిహెచ్ గంగయ్య, శాంసన్ పలువురు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో దేవపాలన మాట్లాడుతూ, భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అంబేద్కర్ను గుర్తించి ఆయన వర్ధంతి వేడుకలను నిర్వహిస్తున్నారని, కొంతమంది మరణిస్తారే కానీ మరికొంతమంది మరణిస్తే జీవిస్తారని దేవపాలన తెలిపారు. దళితులే కాకుండా భారతదేశంలో ఉన్న ప్రజలంతా ఆయన చేసిన రాజ్యాంగ చట్టానికి భక్తులైపోయి ప్రశాంతంగా జీవిస్తున్నారని, సమాజం కోసం అంబేద్కర్ పాటుపట్టారన్నారు. అవసరం వచ్చినప్పుడు అందరూ ఏకమై పోరాటం చేయాలన్నదే అంబేద్కర్ మాట అన్నారు. అలాగే సిహెచ్ గంగయ్య మాట్లాడుతూ, గొప్ప రూపశిల్పి అంబేద్కర్ అని, ప్రపంచంలోనే రాజ్యాంగాన్ని నిర్మించిన ఏకైక యుగ పురుషుడు అంబేద్కర్ అన్నారు. ఆయన దళితుల కోసమే కాకుండా ప్రజలందరి కోసం రాజ్యాంగాన్ని నిర్మించారని గంగయ్య తెలిపారు. రాజ్యాంగ విలువలను మెరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చూస్తుందని, అందరూ కలిసి రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గంగయ్య తెలిపారు. దేశంలో నవజీవనానికి, సహజీవనానికి, సమజీవనానికి వెలుగెత్తి చాటినటువంటి జయ పతాక డాక్టర్ బిఆర్ అంబేద్కర్. విద్యాధికుడుగా, మేధావిగా, రాజ్యాంగకర్తగా, సంఘ సంస్కర్తగా ప్రపంచంలోనే ఎనలేనటువంటి ఖ్యాతి పొందినటువంటి వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈనాడు భారతదేశమే కాదు ప్రపంచమంతా గుర్తించి ఆయన జన్మదినోత్సవాన్ని విజ్ఞాన దినోత్సవంగా, విద్యా దినోత్సవంగా ప్రకటించి అమెరికా వంటి మహానగరాల్లో కూడా, న్యూయార్కు, బోస్టను, కాలిఫోర్నియా, జపాన్లో కూడా ఆయన విగ్రహాలను ప్రతిష్టాపన చేసి అభినందిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మరి కొంతమంది మరణిస్తారు అంతేగాని కొంతమంది మరణిస్తే జీవిస్తారు. అనునిత్యం కూడా దళితులే కాకుండా యావత్ భారతదేశంలో ఉండే ప్రజానేకం అంతా కూడా ఆయన చేసినటువంటి రాజ్యాంగ చట్టానికి బద్ధులైపోయి ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. సౌభ్రాతృత్వము, సమాజం కోసం ఆయన పడిపాటు పడ్డాడు. ఆయన ఒకటి మూడు త్రిశరణాలు కోరుకున్నాడు: ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ యాజిటేట్. అవసరం వచ్చినప్పుడు విద్యార్థికులై ఐకమత్యంగా ఉండి పోరాటం చేయాలి, పోరాటం చేస్తే పోయేదేమి లేదు. శతాబ్దాల కాలం నుండి రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అనేదొక్కబడుతున్నటువంటి దళిత జాతికి దిశానిర్దేశం చేసినటువంటి మహావ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తను పడ్డ కష్టాలు తన జాతి పడకూడదని చెప్పి తెలుసుకుంటూ అనేకమైన పోరాటాల ద్వారా జాతిని మేల్కొల్పి ఒక మహామేధావిగా ప్రపంచం గుర్తింపబడి భారత రాజ్యాంగాన్ని నిర్మించేటువంటి ప్రపంచ మేధావిగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 61వ వర్ధంతి మనం జరుపుకుంటున్నాం. ఈనాడు ప్రజానాయకులు ప్రజాసేవ ముసుగులో వేసుకొని రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ ఆ యొక్క రాజ్యాంగానికి అవమానపరిచే విధంగా ముందు పెడుతున్నారు. అటువంటి రాజ్యాంగ వ్యతిరేక దుర్మార్గులు మనము మన వాళ్ళు వ్యతిరేకించకపోతే అంబేద్కర్ మనం ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. అటువంటి మహానీయుని యొక్క త్యాగఫలమే ఈనాడు మన భారతదేశంలో రాజ్యాంగ ముందుకెడుతూ ఉంది. రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట ఎందుకంటున్నామంటే, మన దేశంలో విభిన్న మతాలు, విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, భాషలు, బహుళ వైవిధ్యం కలిగినటువంటి దేశంలో స్వాతంత్రానంతరం వివిధ జాతులు, మతాలు, కులాలు కలిసి ఉండేలాగా, వాటి యొక్క ఐకమత్యాన్ని కలిపి ఉంచేలాగా, భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిపి ఉంచేలాగా ఒక వైవిధ్యమైనటువంటి, ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి వాళ్ళలో అగ్రగణ్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు లౌకిక తత్వం, ఫెడరలిజం, ప్రజాస్వామ్యం పునాదుల మీద ఈరోజు భారతదేశ వ్యవస్థ నడుస్తూ ఉంది. ఈరోజు అట్లాంటి లౌకిక తత్వం కలిగినటువంటి రాజ్యాంగాన్ని, వైవిధ్యంతో కూడుకున్నటువంటి భారత జాతిని ముక్కలు చేయాలనేటువంటి తలంపు, రాజ్యాంగ విలువల్ని నీరుగార్చాలనేటువంటి ప్రయత్నం పాలక వర్గాల నుంచి, ప్రత్యేకంగా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ వైపు నుంచి వస్తూ ఉంది. అందుకని ఈరోజు రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవాలి.
కన్న తల్లిదండ్రులు పిల్లలను కని పెంచి పెద్దవాళ్ళను చేసి ఉన్నత స్థాయి చదువులు చదివించి ఉద్యోగాలు తెప్పించి పెళ్లిళ్లు చేసిన తర్వాత కన్న తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలి వెళ్ళిపోతున్నారు. కన్ని పెంచి పెద్దవాళ్ళు చేసినందుకు తల్లిదండ్రులకు వారి పిల్లలు ఏ విధంగా బహుమతిస్తున్నారు? ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండలో రామ మందిరం వద్ద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి ముఖ మండపంలో గుర్తు తెలియని వ్యక్తులు గత 20 రోజుల క్రితం వదిలి వెళ్లారు. అప్పటి నుంచి ఆ తల్లి అనాథలాగా అక్కడే పడి ఉంటుంది. ఆకలి వేస్తే దేవాలయ వద్దకు వెళ్ళి బిచ్చమెత్తుకొని పొట్ట నింపుకుంటూ ఉంటుంది. గత 4 రోజుల క్రితం భవనాసి చెరువు వద్దకు వెళ్ళగా జారి పడిపోవడంతో నడవలేని స్థితిలో ఉండిపోయింది. అప్పటి నుంచి వృద్ధురాలకి 3 పూటల ఏదో ఒక విధంగా స్థానికులు పెడుతున్నారు. ఆమెను పేరు వివరాలు అడిగితే పిడుగురాలు చెప్తుందే కానీ ఇతర వివరాలు ఏమీ చెప్పడం లేదు. ఎండనక చలనక వృద్ధురాలు అక్కడే పడి ఉంటుంది. పట్టించుకున్న నాదుడే లేక అనాథలా బ్రతుకుతుంది. వృద్ధురాలిని స్వగ్రామానికి పంపించేందుకు స్థానిక వివరాలు అడిగినా చెప్పడం లేదు. దీంతో వారు కూడా చేసేది ఏమీ లేక ఉదయం సాయంత్రం రాత్రి అన్నం పెడుతూ ఆదరిస్తున్నారు. కన్న తల్లిని ఏ విధంగా వదిలిపెట్టారు అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్ని పెంచినందుకు ఆ తల్లిని కన్న కొడుకులు ఈ విధంగా వదిలివేయటం బాధాకరంగా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అధికారులు అయినా స్పందించి వృద్ధురాలిని స్వగ్రామానికి చేర్చాలని స్థానికులు కోరుతున్నారు. దాదాపు 4 రోజులు అవుతుంది. వచ్చిన తర్వాత 3 రోజులు 4 రోజులు అన్నానికి కూడా ఒప్పుపెట్టింది. వాళ్ళు తీసుకొచ్చి వదిలిపెట్టిన దిగులతోటి తర్వాత మేమే 2 రోజులు ఇడ్లీ తెచ్చిపెట్టి ఈ సాయిబాబు గుళ్ళో రామ మందిరంలో అన్నం తీసుకొచ్చి పెట్టి కొంచెం లైన్లోకి వచ్చింది. వస్తే ఈ నెల మించి అట్నే జరిగిపోతూ ఉంది. వీళ్ళకి 3 రోజుల నాడు బయటకు వెళ్తానికి ఆ చెరువుకి వెళ్తానికి దిగుతా జారిపడితే ఈ కీలు ఎక్కడో నిబ్బట్టింది. కానీ మనమేమో మగవాళ్ళం అయితే ఆమెను ఇది చేయటానికి లాస్ట్కి కాలు ఇట్లా లాగి చూస్తే కీళ్ళలో నిబ్బట్టింది. అప్పటికి ఆయిల్మెంట్గా రాసినా కానీ ఆ సైడ్ పండుకుంటున్నప్పుడే ఇదిగా ఉంది. మళ్ళీ సైడ్ మళ్ళినప్పుడు బాగా నొప్పి వేస్తున్నారు. తెల్లవారు లేడుస్తూ ఉంది. పూర్తి అడ్రస్ ఏమో మనకు తెలియదు. లేకపోతే అందరం తలాపది వేసుకొని అక్కడ తీసుకెళ్ళి వదిలిపెట్టి వద్దామని ప్రయత్నం కూడా చేసాం. పూర్తి అడ్రస్ తెలియదు. విడుగురాలంటే అది టౌను. ఇప్పుడు పల్లెటూరు విలేజ్ అయితే ఎవరో ఒకరు చెబుతారు ఫలానా అని. టౌన్ అయితే అక్కడనే వదిలిపెడతామన్న అందుకని నేను దేవస్థానంలో కూడా చెప్పాను. వాళ్ళు వచ్చి అది ఫోటోలు అది తీసుకున్నారు. రామ మందిరంలో కృష్ణమూర్తి అని నేను మరి అది ఏం చేశారు ఇంకా తెలియదు. పిడుగురాలనే చెబుతుంది. పిడుగురాలు టౌన్ అంటే ఏ సెంటర్ ఫలానని మనకు ఎంత తెలిసింది. క్యాస్ట్ ఏమో శాఖలలో అని చెబుతుంది. ఇప్పుడు విలేజ్ అయితే టౌన్ కాకుండా ఏ గట్టైనా కనుక్కోవచ్చు మనం. పిడుగురాల టౌన్ మనం ఎట్లా కనుక్కుంటాం? లక్ష్మీనరసింహస్వామి కొండ మీద పోయే దారిలో మన ముఖ మండపం దగ్గర దాదాపు 20 రోజుల నుంచి ముస్లాం ఉంటా ఉంది. ఆమె మాత్రం మానసిక విధంగా సరిగ్గా మాట్లాడలేకపోతుంది. కాబట్టి అతను పిడుగురాలని చెబుతుంది. దాదాపు 20 రోజులు కానీ ఇక్కడే ఉంటుంది. ఆ టైం సాయబాబుకుండా ఏదో భోజనం పెట్టి మేము తెప్పించి ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి కనికరించి ఏదైనా పేపర్ వాళ్ళకి ఒకసారి న్యూస్ అనుకూలంగా కొంచెం పేపర్ పబ్లిసిటీ ఇచ్చి కొంచెం ఆమె వాళ్ళ బంధువులు చేస్తామని చెప్పి ప్రార్థిస్తున్నాం. భోజనం సాయిబాబు గుడిలో మనం ఏదో టైంకి పేరు తెచ్చి పెడుతున్నాం. ఆమె చెప్పలేకపోతుంది 4 ఎకరాల పొలం ఉంది, 1 ఎకరం ఇవ్వలేదు అని కూతురు పేరు చెబుతుందో చెప్పలేకపోతే ఏ సాంతం మానసికంగా స్థిమితం లేక ఆమె మా ఇంట్లో మాట్లాడలేకపోతుంది. అందువల్ల దయదేల్చి మీ పేపర్ ప్రకటనిచ్చి కొద్దిగా ఆమెకి అనుకూలంగా ఏదో వాళ్ళ బంధువులు చేరుకోవడం చేయించు. ఏపీఎస్ఆర్టీసీలో రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అనేక సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, సమస్యలు అన్ని పరిష్కారం కోసం రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులందరూ రాష్ట్ర స్థాయిలో తీవ్రంగా కృషి చేస్తున్నారని, సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాటాలు తప్పవని ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ పోలేరయ్య అన్నారు. అద్దంకి పట్టణంలోని బంగ్లారెడ్లో ఉన్న చిన్ని సాంతయ్య భవనంలో బుధవారం ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి రీజనల్ పరిధిలో ఉన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ హాజరయ్యారు. సమావేశానికి ముఖ్య అతిథిగా డిపో మేనేజర్ హాజరయ్యారు. ఇటీవల పదవి విరమణ చేసిన ఉద్యోగులను అసోసియేషన్ తరఫున డిపో మేనేజర్ రామ్మోహన్ రావు, టీఎన్టీయూసీ యూనియన్ గౌరవ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు, అసోసియేషన్ నాయకులు కలిసి సన్మానించారు. జరిగిన సమావేశంలో రీజనల్ సెక్రటరీ పోలేరయ్య మాట్లాడుతూ 2015 తర్వాత పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ రావటం లేదని, అద్దంకి డిపోలో 22 మందికి
ప్రస్తుతం పెన్షన్ ఆగిందని, ఎస్ఆర్పిఎస్ 2,800 రూపాయలు ఇస్తున్నారని, 5,000 రూపాయలు ఇవ్వాలన్నారు. ఉద్యోగులు చనిపోతే అంత్యక్రియల కోసం 5,000 రూపాయలు ఇస్తున్నారని, అవి సరిపోక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని, కనీసం 15,000 నుంచి 20,000 రూపాయలైనా ఇవ్వాలని కోలేరయ్య డిమాండ్ చేశారు. వీటితో పాటు రిటైర్డ్ ఎంప్లాయీస్ కు అనేక సమస్యలు ఉన్నాయని, పరిష్కరించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని కోలేరయ్య తెలిపారు. సమావేశానికి అధిక సంఖ్యలో రిటైర్డ్ ఎంప్లాయీస్ హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. అద్దెకి పట్టణంలోని భవానీ సెంటర్ లో ఉన్న 1,000 స్తంభాల దేవాలయంలో భక్తుల సహకారంతో జరుగుతున్న అన్నదాన కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దాతల సహాయ సహకారాలతో అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని కార్తీక మాసం రోజున ప్రారంభించగా, అప్పటి నుంచి నేటి వరకు 48 రోజుల పాటు మాలధారణ చేసిన అయ్యప్పలకు అన్నదానం జరుగుతూనే ఉంది. ఈ ఏడాది అన్నదాన కార్యక్రమానికి ఎంతో మంది దాతలు వస్తువు రూపంలో, నగదు రూపంలో సహాయం చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు సాంబశివరావు మాట్లాడుతూ, గత 18 సంవత్సరాల నుంచి 1,000 స్తంభాల దేవాలయంలో 48 రోజుల పాటు అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులకు అన్నదానం చేస్తూ వచ్చారని, బుధవారంతో అన్నదాన కార్యక్రమం ముగిసిందన్నారు. అయ్యప్ప స్వాములు ఈ విషయాన్ని గమనించాలని సాంబశివరావు కోరారు. ఎంతో మంది భక్తులు అన్నదాన కార్యక్రమానికి సహకరించాలని వారందరికీ కమిటీ తరఫున ధన్యవాదములు తెలిపారు. 18 సంవత్సరాల దాతల సహాయ సహకారాలు అందరికి కలిగిన దిగ్విజయంగా జరిగిపోతూ ఉంది. ఈరోజు కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి 48 రోజులు అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా, దాతల సహాయ సహకారాలతో దిగ్విజయంగా జరిగిపోయింది. గంగా విద్యా నరేశ్వర స్వామిలో వైస్తంభంలో భవన సెంటర్ దాతలను సహకరించిన దాతలు అందరికీ ధన్యవాదాలు. కొరసపాడు మండలం మైదరమెట్ల గ్రామంలో 34వ కంద ఉరుసు మహోత్సవాలు రేపటి నుంచి 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహకులు పాష తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఏసంతో మాట్లాడుతూ, మైదరమెట్ల గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ కర్ముల్లా షా
ఉరుసు మహోత్సవాలు ప్రతి ఏటా వైభవంగా జరుగుతాయని తెలిపారు. అలాగే గురువారం రాత్రి స్వామివారి గ్రంథాన్ని మేళతాళాలతో నెమలి నృత్యాలతో వేడుకగా ఊరేగింపు చేస్తారని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు భాష పేర్కొన్నారు. ఈ ఉరుసు మహోత్సవాలలో అతనికి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ హాజరవుతున్నారని తెలియజేశారు. ప్రతి ముస్లిం సోదరుడు కఠిన నియమ నిష్ఠలతో అల్లాను ప్రార్థించడం ద్వారా సుఖశాంతులు కలుగుతాయని భాష తెలిపారు. అనంతరం చివరి రోజైన శనివారం భక్తులకు గంధాన్ని పంచి మతపెద్దలు ఖురాన్ బోధిస్తారని భక్తులందరూ పవిత్ర ఉరుసు మహోత్సవాలలో పాల్గొనాలని భాష కోరారు. ఈ వేడుకలకు నాగన్మట గ్రామ పెద్దలు ప్రజలు గౌరవ శాసనసభ రవి గారు అందరు సహకరిస్తున్నారు. 7వ తారీఖు సాయంత్రం అన్నదానం రాత్రికి అన్నదాన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది. ఇట్లు కరీంనగర్ భక్తులు 30 నుంచి ఊరేగింపు నెమలి ఆటగాళ్ళతో వేడిగా బయలుదేరుతుంది. 20వ తారీఖు దర్గా దగ్గరికి గంధము చేరి భక్తులందరికీ గంధం పట్టబడి తీర్థ ప్రసాదం తీసుకోవాల్సింది కోరుతున్నాము. 9వ తారీఖు సాయంత్రం రాత్రి పురాణ పఠనాలు అయ్యి మరియు గంధం బిందెన భద్ర భక్తులు దీపారాధన జరిగి గంధం బిందెన భద్రపరచడం జరుగుతుంది. కావున అందరు భక్తులు పాల్గొనవలసింది. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వాతావరణ సమాచారం. ప్రకాశం జిల్లా రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమగ్ర వాతావరణ సమాచారం. డిసెంబర్ 6 ఉష్ణోగ్రత అత్యధికంగా 29 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 21 డిగ్రీల సెల్సియస్ గా ఉండవచ్చును. వర్షపాతం లేదు, ఆకాశం మేఘావృతమే ఉండవచ్చును. డిసెంబర్ 7 ఉష్ణోగ్రత అత్యధికంగా 28 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 22 డిగ్రీల సెల్సియస్ గా ఉండవచ్చును. వర్షపాతం 3 మిలీమీటర్లు ఉండవచ్చును. ఆకాశం అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నది. పాడి రైతులకు జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. మేలుజాతి పశుపోషణలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం పాలు పితికేటప్పుడు గాని మేత మేసేటప్పుడు గాని పశువుల పాకలో వాటి ప్రవర్తనను పరిశీలించాలి. పాడి పశువుల్లో గుర్తించదగిన అనారోగ్య లక్షణాలు: మూత్రం వరిగడ్డి రంగులో ఉండటం, నెమరు వేయకపోవటం, జ్వరం ఉండటం, చర్మం మొద్దుబారి, వెంట్రుకలు పైకి లేవటం, శ్వాస వేగవంతంగా ఉండటం, కళ్ళ నుండి పుసి నీరు కారటం, చెవులు కిందికి జారి అలసినట్టుగా కనిపించటం. పితికిన పాలు ఎరుపు రంగులో ఉన్న ఎడల పొదుగువాపు వ్యాధి లక్షణంగా గమనించాలి. పేడ మీద చీముగాని రక్తంతో కూడిన జిగురులాంటి సొన కనిపించినట్లయితే దానికి గర్భకోశ వ్యాధులున్నట్లు గమనించాలి. పశువుల్లో జబ్బు లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ను సంప్రదించి తగిన చికిత్స చేయించాలి. వాతావరణ సమాచారమును అగ్రికల్చరల్ మెటీరియాలజీ డివిజన్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 నందు సంప్రదించవచ్చును. నమస్కారం.